బషీర్బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఉచిత విద్యుత్ తెలంగాణ కోసం పదవులు వదులుకున్న నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారేవారు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్ అంశంపై తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమేనని గుర్తు చేశారు. పదవులను గడ్డిపోసాల మాదిరిగా కేసీఆర్ వదిలేశారని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఖతమైపోతుంది. మీరు కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జల్పిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది, రైతుల పక్షాన పుట్టింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాశారు. ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు. ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడవచ్చునా? 24 గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు కదా, పోయి ముట్టుకోండి. ఇప్పుడు ఏదో లాక్ బుక్లు గీ బుక్లు ఎందుకే చక్కగా పోయి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి, కరెంటు పొక్కలు ఏలన్న పెట్టండి, ఉన్నదో లేదో తెలుస్తుంది.